గోదావరి వరద అంతకంతకు పెరుగుతుండటంతో లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని పలు లంకలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుర్జాపు లంక వెళ్లే ప్రధాన రహదారిపై నుంచి వరద ప్రవహిస్తోంది. లంక ఠానే లంకలోనూ పలు ఇళ్లలోకి నీరు చేరింది. 5-6 అడుగుల మేర వరద నిలిచిపోవడంతో కొబ్బరి, అరటి, బత్తాయి తోటలు ముంపునకు గురయ్యాయి. ఇప్పటికే రైతులు పశువుల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వర్షాలు కురుస్తూనే ఉన్నందున ఏ క్షణాన ఏమవుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో కనిపిస్తోంది. పి గన్నవరం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. పి గన్నవరం అయినవెల్లి కాజ్వే పూర్తిగా నీట మునిగింది. దీంతో లంకల్లోని వాళ్లు నిత్యావసర సరుకులు కావాలన్నా, అత్యవసర పనులపై వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయినవెల్లి చుట్టుపక్కల ఉన్న లంకల్లో ఇటుక బట్టీలు పూర్తిగా మునిగిపోయాయి. ముక్తేశ్వరం గ్రామంలోని ఎదురు బిడియం కాజ్వేపైకి వరద చేరింది. దీంతో అయినవెల్లంక, వీరవల్లిపాలెం, అద్దంకివారి లంక, పల్లపు లంక 2 రోజులుగా నీళ్లలోనే ఉన్నాయి. ఈ కాజ్వే మునిగిన కారణంగా అమలాపురం, కాకినాడలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. రావులపాలెంలోని గౌతమి గోదావరి, గోపాలపురంలోని వశిష్ట గోదావరి పాయలు ఉరకలేస్తున్నాయి. ఈ ప్రభావంతో ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో భూములు కోతకు గురయ్యాయి. కోనసీమలోని లంక గ్రామాల కోసం 8 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇంజిన్ బోట్లు ఏర్పాటు చేశారు. పి గన్నవరం మండలంలోని గంటిపెదపూడి, ఐ పోలవరం మండలంలోని పసుపుల లంక వద్ద పంట్లు అందుబాటులో ఉంచారు. ఉభయ గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా పుంజుకుంటున్నాయి. ముంపు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస శిబిరాల్లో వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిరోసిన్, కందిపప్పు, ఆయిల్తో సహా నిత్యావసరాలు అందిస్తున్నారు. దేవీపట్నం మండలంలోని ముంపు గ్రామాల సహాయక చర్యల్ని కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దేవీపట్నం మండలంలోని గండిపోజమ్మ ఆలయం ఇంకా నీళ్లలోనే ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పూడిపల్లి, తొయ్యారు నీట మునిగాయి. ఐటీడీఏ ఆధ్వర్యంలో 4 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,000 మందిని అక్కడికి తరలించారు. గోకవరం డిపో నుంచి 20 బస్సులు ఏర్పాటై చేశారు. అయితే గ్రామాలను వదిలి బయటకు వచ్చేందుకు గిరిజనులు సుముఖంగా లేకపోవడంతో వారికి నిత్యావసరాలు అందిస్తున్నారు. తూర్పుగోదావరి ఏజెన్సీలో వరద సహాయక చర్యలపై మరింత సమాచారం కరస్పాండెంట్ తాతాజీ అందిస్తారు. వరద అంతకంతకు పెరుగుతుంది. దేవీపట్నం మండలంలోని ముంపు గ్రామాల్లో నీట మునుగుతున్నాయి. మనం ప్రస్తుతం చూడొచ్చు, దేవీపట్నం మండలంలోని ముంపు గ్రామాలు నీట మునుగు పరిస్థితిలో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దేవీపట్నం నుంచి దేవీపట్నం దాదాపుగా పైకప్పు వరకు నీట మునిగిన పరిస్థితి. ఆ నేపథ్యంలో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మనతో పాటు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎలా ఉంది? చాలా నుంచి ఉంటున్నాయి కానీ సంవత్సరం చాలా ఇదిగా ఉందండి. అనుకోలేదు ఎలా వస్తుందని, కానీ ఏమి ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు. పొద్దున్న నుంచి నీళ్ళ ఉండిపోయాయి అక్కడ. ఇప్పుడు వచ్చాం బయటికి. ఇలానే ఉన్నాను పొద్దు నుంచి. పొద్దున్న లేచేటట్టుగా ఏం లేదండి. ఇప్పుడు సడన్ గా మునిగిపోయింది. ఏమీ లేవండి. సర్దుకుంటా అక్కడ సడన్ గా వచ్చేసాను. ఎలాగుందని బాధపడుతున్నాం. కథకమే ఉంది. ఉండలేకపోతున్నాను. ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు తెల్లవారులు బాధపడ్డామండి. ఓరు నీటి ఓరు అలా లేదు మనకు. ఇరే మన ఇళ్ళలో నిలబడలేకపోయాం. పొద్దుట బయదెళ్తే ఇప్పుడు వచ్చాం. పొద్దుట బయదెళ్ళాం. ప్రయాణ అక్కడ చూడారు. ఇప్పుడు వచ్చాను అన్నమాట. 2006లోను 2013లోను ఇంతకంటే పెద్ద వరద వచ్చింది కదా అప్పుడు పరిస్థితికి. అప్పుడు ఏముందండి, మరి మామూలుగా ఉంటుంది. నీరు వెళ్ళిపోయేది. ఎక్కువగా ఉంటే పడవలు దాటి వచ్చేసేవాళ్ళం. సుఖంగా ఉండేది. ఇది అలా కాదు.
చాలా బాధపడ్డానండి. మొత్తంగా చూసుకుంటే బ్యాక్ వాటర్ కాఫర్ డ్యామ్ కారణంగా బ్యాక్ వాటర్ ఏ స్థాయిలో వస్తుందో అనడానికి ఈ వరద బాధితులు చెప్తున్న సాక్ష్యం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. మామూలుగా యథావిధిగా ప్రతి ఏటా వచ్చే వరద అన్నట్టుగా బతికిన ప్రజలు ఈసారి మాత్రం పోటెత్తుతున్న వరద హోరున శబ్దం చేయడం, ఇంట్లో ఉండలేని పరిస్థితితో మొత్తం వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అయితే ప్రభుత్వం అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ, అంతేకాకుండా వాళ్ళకి ఆహార సదుపాయం కల్పించడంలోనూ పూర్తిగా విఫలమవుతున్నారనే వాదన వాళ్ళు వినిపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ తాతాజీ టీవీ ఫైవ్ దేవిపట్నం నుంచి. ఎడతెరిపి లేని వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నిన్న 46.6 అడుగులకు చేరిన వరద ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టినా ముంపు భయం మాత్రం తొలగిపోలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సరిహద్దుల్లోని ఛత్తీస్గఢ్లో భారీగా వర్షాలు పడుతుండటంతో దిగువకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అటు చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తున్నారు. వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతుండటంతో పలు ఏజెన్సీ గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. నిన్న భద్రాచలం వద్ద 46.6 అడుగులుగా ఉన్న వరద ఇవాళ 45.4 అడుగులకు తగ్గింది. మరో 2.5 అడుగుల నీటిమట్టం తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తారు. గోదావరి వరద ఉధృతితో విలీన మండలాల్లో పలు గ్రామాలు నీళ్లలో నాంతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కూనవరం వద్ద శబరి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వీటికి తోడు వాగులు వంకలు కూడా ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విఆర్పురం మండలంలోని చింతరేగుపల్లి, శ్రీరామగిరి, వడ్డీగూడెం గ్రామాల వద్ద రహదారిపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దాదాపు 30 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇష్టగూడెం ఎస్పీ నయమశ్మి గారు, ఓఎస్డి అమిత్ బర్దార్ గారు, చింతూరు డిఎస్పీ సంతోష్ గారు ఎప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి సంబంధించి మేము ఎక్కడ పికెట్లు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ రాకపోకలు నియంత్రించేందుకు ఎక్కడికక్కడ బ్యారికేట్లు లాగా అరేంజ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ వీటి గురించి అడిషనల్ ఫోర్స్ కూడా వచ్చి పోలీస్ స్టేషన్ అందు ఉంది. దీంట్లో మనకి రెవెన్యూ వాళ్ళతో ఎప్పటికప్పుడు మేము సమాలోచన చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మీకు ఎవాక్యుయేషన్ కానీ ఏమైనా నెసరీ ఉండదో వాళ్ళని అడిషనల్ ఫోర్సెస్తో వాళ్ళని రెస్క్యూ సెంటర్స్ కానీ వాటికి వాళ్ళని తీసుకెళ్ళడానికి మేమంతా కూడా రెడీగా ఉన్నామండి. మొత్తం అధికారులందరం కూడా ఈ ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమవుతోంది. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమవుతుంది. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. దగ్గర ఒక బ్రిడ్జ్ వరద బాణాలు వస్తే వరదకు
ప్రజలకు గంటల గంటల కొద్ది నీళ్ళు తక్కువ అయ్యేంత వరకు ఉండాల్సి వస్తుంది. సో ఇక్కడ చాలా మంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఎడదెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలం అవుతోంది. ఎక్కువ మొత్తంలో కూడా వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటు గోదావరి, ప్రాణహిత, పెనుగంగ నదులు సైతము చాలా పెద్ద మొత్తంలో ప్రవాహం కొనసాగుతోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాజెక్టులో కూడా నీరంతా వచ్చి వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులు నిండుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద తరహా ప్రాజెక్ట్ అయినటువంటి ఎల్లంపల్లితో పాటు మధ్య తరహా ప్రాజెక్టులు అయినటువంటి కడెం, స్వర్ణ, ఇటు మత్తడివాగు, సాత్నాల చాలా ప్రాజెక్టులకు కూడా నీరు వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టుల నుంచి కూడా గేట్లు ఎత్తి బయటకు నీరును వదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ వర్షాల వల్ల చాలా ఏజెన్సీలో కావచ్చు, ఇటు చెన్నూరు నియోజకవర్గము, సిరిపూర్ నియోజకవర్గంలో కావచ్చు, వాగులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఏజెన్సీలోని ఒక వాగు దగ్గర ఉన్నాం. ఇక్కడ నుండి కొన్ని రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పల్సికర్ రంగారావు ప్రాజెక్ట్, ఇది నిర్మల్ జిల్లాలోని బైంస వద్ద ఉన్నటువంటి పల్సికర్ రంగారావు ప్రాజెక్టులో కూడా భారీగా నీరు వచ్చి చేరడంతో ఇటు బైంస, దాని బ్యాక్ వాటర్ తోటి బైంస, మహాగావ్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఈ పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వెనుకనే ఉన్న గుండెగావ్ ప్రాజెక్టు ముంపు గురవుతోంది. అక్కడ ఊరిలోకి మొత్తంగా నీరు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీంతోపాటు ఇటు చెన్నూరు మండలంలోని సుద్దాల వాగుకు ఉప్పొంగి ప్రవహించడంతో ఇక్కడ ఉన్న రహదారి, తాత్కాలిక రహదారి కొట్టుకపోవడంతో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. ఇదే నియోజకవర్గం చెన్నూరు నియోజకవర్గంలోని వేమనపల్లి మండలం గొర్లపల్లి కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువైపునున్న 12 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ ఇటు చాలా పెద్ద మొత్తంలో ఏజెన్సీలో, ముఖ్యంగా ఊర్నూరు ఏజెన్సీలో కూడా చాలా వాగులున్న పరిస్థితి. వాగులన్నీ కూడా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. వరుసగా కురుస్తున్న వర్షాలకు మాత్రం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కుంటాల, పొచ్చర జలపాతాలు కావచ్చు, అటు మిగతా ఆసిఫాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాజెక్టులు, చిన్న చిన్న జలపాతాలు కావచ్చు, అవన్నీ కూడా జలకళ సంతరించుకున్నాయి. పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జలపాతాలకు సందర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.